బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారు ఇచ్చిన సందేశం, ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలి, అందరం ఒకటే, ధ్యానమే జీవితం. మరి ఆ జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి ప్రతి క్షణం మనం ధ్యాన నిమగ్నమై ఉండాలి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, పత్రిజీ గారి ఆశయ సాధన మేరకు మనం ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే కర్తాల్, కైలాస్పురి, మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో మనం మహిళా ధ్యాన మహాచక్రం 3 కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా, అంగరంగా, ఎంతో సంబరంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. 5 రోజుల కార్యక్రమాలు కూడా చాలా ఉత్సాహంగా సాగిపోయాయి. ఎటువంటి చలిని సైతం కూడా లెక్క చేయకుండా ప్రాతకాలం సంగీతనాదంలో అందరూ కూడా ఒక చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొందే దిశలో ధ్యానం చేశారు. అలాగే ఈరోజు మన మార్నింగ్ సెషన్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. మనం నిత్య జీవితంలో పంచభూతాలకు మనం ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలి. అందులో జలం. జలం అనేది జగతికి జీవనాధారం. జలం లేకపోతే ఏ మనిషి జీవించలేడు. మరి అటువంటి జలాన్ని మనం కాపాడుకోవటం మన కనీస కర్తవ్యం. మనం మాటను పొదుపు చేస్తే ఒక వ్యక్తికి మేలు జరుగుతుంది, ధనాన్ని పొదుపు చేస్తే పిల్లలకు మేలు జరుగుతుంది, అదే జలాన్ని పొదుపు చేస్తే ఈ జగతికే మేలు జరుగుతుంది. కాబట్టి సేవ్ వాటర్ సేవ్ లైఫ్. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం కూడా మన కనీస కర్తవ్యం. బ్రహ్మర్షి పితామహ పత్రిజిగా సూచించిన 18 సూత్రాల్లో ఒక సూత్రం ప్రకృతితోటి సహజీవనం చేయటం. మనం ప్రకృతిలో మమేకమై జీవనాన్ని సాగిస్తే మన జీవితంలో ఏ లోటు ఉండదు. ఒక అనంతమైన అద్వితీయమైన ఆనందం మన సొంతమవుతుంది. మరి ఇటువంటి ఒక మంచి మంచి విషయాలు ఇవే మన జీవిత లక్ష్యాలుగా ఏర్పరిచి పితామహ పత్రిజీ గారు మనకి ఎన్నో సూచించారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడటం, కాలుష్య రహిత పర్యావరణాన్ని ఏర్పరచుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇదే స్వాగ్ నినాదం. సేవ్ వాటర్ గో గ్రీన్. స్వాగ్ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి పరిణిత పత్రి గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల మొదటి సంతానం. ఈ పర్యావరణాన్ని రక్షించుకునే క్రమంలో ఆమె ఒక ఉద్యమం లాగా ఇప్పటి వరకు ఎన్నో రకాల కార్యక్రమాల్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రతి ఒక్కరిలో కూడా ప్రకృతి పట్ల అవగాహన కల్పిస్తూ మనం నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే క్రమంలో ఎన్నో రకాల కార్యక్రమాల్ని చేపట్టారు. అదే క్రమంలో ఈరోజు ఉదయం మార్నింగ్ సెషన్లో స్వాగ్కి సంబంధించి ఒక చక్కటి ప్రజెంటేషన్ ఇవ్వటానికి చిన్నారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సో మన ముందు ఒక చక్కటి అవగాహన, మంచి స్కిట్ని ప్లే చేయడానికి మన ముందుకు రాబోతున్నారు విశ్వ అండ్ ఈశ్వర్ టీమ్. మీ అందరి కరతాళ ధ్వనులతో వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతాం. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. అనగనగా చక్కని పైర్లు, తోటలు, సెలయేర్లు, వాటితో కలకలలాడుతూ ఆధునిక ప్రపంచంలో వచ్చే కాలుష్యాలు, ఇంకా తలుపు తట్టని ప్రకృతి మాత ఒడిలో ఇంకా సేద తీరుతున్నట్లుగా ఆ పల్లెటూరి వాతావరణంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరం చూద్దామా? అందరం చూద్దాం. స్టార్ట్ చేయండి. హాయ్ హాయ్, ఎరా హోంవర్క్ రాసావా? హోంవర్క్ రాసా, కానీ మ్యాథ్ లో ఒక సంచిలా. నైతే అన్ని కంప్లీట్ చేస్తా. నాది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి. నాకైతే మా మదర్ హెల్ప్ చేస్తే నేను రాసేసా. అమ్మయ్యా, నేను కూడా అన్ని రాసేసా. అమ్మో, ఈ టీచర్ వచ్చేసినట్టుంది. పదండి పదండి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. హోంవర్క్స్ అందరు చేసేసారా? Yes, teacher. ఓకే, మీ హోంవర్క్స్ అన్ని చెక్ చేసే ముందు ఒక మంచి విషయం చెప్పుకుందాం. ఓకే, మనం ఉండాలి అంటే నేర్చుకున్నాం కదా, మనకి ఫుడ్ కావాలి, షెల్టర్ కావాలి, క్లోతింగ్ కావాలి అని, అవునా? దానికన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అదేంటి? అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే ఫుడ్. మనందరికీ
భోజనం చేయాలంటే వ్యవసాయం నుంచి వస్తుంది. గుడ్. అది ఇంకా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అదేంటి? మ్యాజికా? ఓకే. మెడిటేషన్. మెడిటేషన్ గైస్ వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మనం మెడిటేషన్ చేయాలన్నా సరే ఇంపార్టెంట్, మనకు కావాల్సింది ఏంటి అంటే ఎయిర్ కదా. మనం బ్రీతింగ్ తీసుకోకుండా ఉండగలమా? 1 మినిట్ అన్నా ఉండగలమా? ఫ్యూ సెకండ్స్ అన్నా ఉండగలమా? నో. ఎస్. కాబట్టి ఈ ఎయిర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీస్. కరెక్ట్. అవును, ట్రీస్ నుంచే వస్తుంది. మరి ట్రీసే లేకపోతే మనకు ఆక్సిజన్ అందుతుందా? అందదు. అందుకని మనం కానీ మిగతా యానిమల్స్ ఏం బతకాలన్నా ఎయిర్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ ఇవన్నీ రావాలన్నా ప్లాంట్స్, ట్రీస్ చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ప్రకృతితో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ప్రకృతి ధ్వంసం అంటే అవి డిస్ట్రక్ట్ అయ్యేలా మనం ఏ పని చేయకూడదు. ఎప్పుడూ మొక్కలు నాటుతూ ఇంకా గ్రీన్గా చుట్టూ మన చూడండి, మన పల్లెటూరు ఎంత బాగుంటుంది గ్రీన్గా, అవునా? మనం చాలా అదృష్టవంతులం ఇలా పల్లెటూరులో ఉండడం వల్ల. మనకి ఎప్పుడు న్యాచురల్ ఎయిర్ అవన్నీ అందుతూ ఉంటాయి. అదే కనుక సిటీస్లోకి వెళ్ళారనుకోండి ఎంత పొల్యూషన్ ఉంటుందో తెలుసా? వాళ్ళకి ఏది నార్మల్గా రాదు. మనం ఇక్కడ ఉండడం మన అదృష్టం. అందుకే మనం ఎక్కువ మొక్కలు నాటాలి. అలాగే నీటిని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. మీరు బ్రష్ చేస్తారా ఎవ్రీడే మార్నింగ్? అవును. మరి బ్రష్ చేసినప్పుడు వాటర్ని అస్సలు వేస్ట్ చేయకూడదు, సరేనా? అలాగే ఎప్పుడు మొక్కలు నాటుతూ ఆనందంగా ఉండాలి. అలాగే బయట ప్రకృతితో పాటు మనలోని ప్రకృతితో కూడా మనం కనెక్ట్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం అందరం మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ గురించి చెప్పింది కదా ఇప్పుడే పాపం, ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం, సరేనా? సరే టీచర్. గుడ్. ఇప్పుడు మీ చేతివేళ్లలో చేతివేళ్లు పెట్టుకుని ఆ నార్మల్ ఎయిర్ని గమనిస్తూ ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. స్టార్ట్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్ బై లుకింగ్ ఎట్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. ఇప్పుడు హోంవర్క్స్ చూపించండి. ఫస్ట్ పీరియడ్ కంప్లీట్. టిన్ టిన్ టిన్. ఓకే ఓకే. బాయ్ అమ్మా అందరికి. బాయ్ టీచర్. బాయ్ టీచర్. మ్యాథ్స్ పీరియడ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ టీచర్. నేను ఇచ్చిన లెక్కలన్నీ చేశారా? Yes టీచర్. ఇప్పుడు ముందు పుస్తకంలో లెక్కలు నేర్చుకునే ముందు కొన్ని జీవితానికి సంబంధించిన లెక్కలు నేర్చుకుందాం, సరేనా? సరే టీచర్. ఇప్పుడైతే నాకు జీవితంలో అన్నిటికంటే ఏది ముఖ్యం ఒకసారి చెప్పండి. ఫుడ్. ఇంకా? ఇంకా? మెడిటేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనకు బతకడానికి అవసరమే. కానీ మనం ఇంకా అసలు మెయిన్గా ఇంట్లో మనకు కావాల్సి చేసుకోవడానికి అన్నిటికంటే మెయిన్ పొద్దున్న లెగ్గానే మనకు అవసరమైంది ఏంటంటే మనీ. ఎందుకంటే మనం పొద్దున్న మనకి ఏదైనా బాగోలేదంటే అనుకోండి పక్క ఊరికి వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. మనం బాగా పెద్ద పెద్ద చదువులు చదవాలి, దానికి విదేశాలకు వెళ్ళాలి, విమానాల్లో వెళ్ళాలి, అవన్నిటికీ డబ్బులు కావాలి కదా. మళ్ళీ మనం పెద్ద యాక పెద్ద పెద్ద కార్లలో తిరగాలి కదా, అందుకని మళ్ళీ ప్రపంచం అంతా విమానాల్లో తిరగాలి కదా. ఇవన్నటికీ కూడా డబ్బులు మనకు కావాలి. అందుకే జీవితంలో డబ్బులు చాలా ముఖ్యమైనది, గుర్తుంచుకోండి. ఏంటి చెప్పండి? జీవితంలో డబ్బులు. అదొక్కటి చెప్పండి. వెరీ గుడ్. అందుకనే బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుని మంచి డబ్బులు సంపాదించండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు లెక్కల పుస్తకాలు తీయండి, లెక్కలు నేర్చుకుందాం. సెకండ్ పీరియడ్ కంప్లీట్. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్. బాయ్. బాయ్ టీచర్. అందరూ ఆడుకుందామా?
ఏ భలే ఉన్నాయి కదా నీళ్ళు. అవును. ఏ భలే ఉన్నాయి కదా మామిడికాయలు. అవును. మనం బ్యాగులు పెట్టి ఆడుకుందామా? ఆడుకుందాం. ఇంటింటి చల్దామా? ఓకే ఓకే. మామిడికాయలు చూస్తుందామా? వస్తుందాం. ట్రైన్ మామిడికాయలు కోసుకున్నామా? కోసుకున్నాం. ఇరవై ఐదు సంవత్సరాల తరువాత, ఆఫ్టర్ 25 ఇయర్స్, మన సోహన్, కాంతు, చక్రిని, నిత్య వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళయ్యారు. మొక్కలు నాటుతూ, చెట్లు పెంచుతూ వ్యవసాయాన్ని నమ్ముకుని, ఆర్గానిక్ ఫార్మింగ్ విశిష్టతను తెలుసుకుని, అందరిలో వికాసాన్ని నింపుతూ అగ్రికల్చరల్ ఆఫీసర్గా సేవలందిస్తున్నాడు మన సోహన్. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆంటర్ప్రెన్యూర్ అయ్యి ఎన్నో ఫ్యాక్టరీస్, కంపెనీ స్థాపించి ఆ ప్రక్రియలో ఎన్నో చెట్లు, అడవులను ధ్వంసం చేస్తూ కోట్లకి కోట్లు గడిస్తున్న మన కాంతు. హ్యాండ్ ఇష్. 25 సంవత్సరాలలో వీరి మొదటి సంభాషణ ఈ విధంగా కొనసాగింది. సోహన్ చక్కగా చెట్లని పెంచుతూ అగ్రికల్చర్లో తన యొక్క పల్లెటూరి వాతావరణాన్ని, మొక్కల్ని పెంచుతూ, మొక్కలను చక్కగా అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ హాయిగా జీవనాన్ని గడుస్తున్నాడు. ఎన్నో చెట్లని నరికివేస్తూ, ధ్వంసం చేస్తూ, తన యొక్క ఫ్యాక్టరీస్ని స్థాపించి సంపాదనే ముఖ్య ఉద్దేశంగా గడుస్తున్నాడు మన కాంతు. వీళ్ళ ఫ్యాక్టరీస్ నిర్మించడానికి కూడా ఈ చెట్లనే వాళ్ళు కాంతు ఫ్యాక్టరీగా వాళ్ళు నిర్మించుకుంటున్నారు. హలో హలో మావా. చెప్పరా సోన్ మామ. ఏం ఎలా ఉన్నావురా మామ? బాగానే ఉన్నానురా. ఏం చేస్తుందా? కంప్యూటర్ వర్క్లు చేస్తున్నానురా. బిజినెస్? అవునా మావా? అవును మామ. బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది మామ. అడగరా. నీ బిజినెస్ ఎలా ఉందా మామ? ఎటువంటి రసాయనాలు లేకుండా పండించే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను మావా. దీనిలో ఎన్నో లాభాలు ఉన్నాయి మావా. నిన్ను మొన్నే పేపర్లో చూసాను, 4 కంపెనీలు పెట్టావంటగా. అవును మామ, 4 బ్రాంచ్లు పెట్టాను మామ. ఇంకో 2 దేశాల్లో కూడా బ్రాంచ్లు పెడుతున్నాను మామ. ఆరోగ్యం ఎలా ఉంది మావా? బాగానే ఉంది మామ. తింటున్నావా టైంకి? తింటలేదు మామ, బిజినెస్ వర్క్లో పడి. వర్క్ కన్నా ఆరోగ్యం ముఖ్యం కదా మావా. అవును మామ. సరే మామ. సరే మామ, బాయ్ బాయ్. అయ్యో టైం చూస్తే 4 అయింది,
ఒకటింటికి తినాల్సిన భోజనం నాలుగు తింటున్నా. తల తిరుగున్నట్టుందే. అయ్యో సార్ పడిపోయేదే. అంబులెన్స్ కాల్ చేయండి డాక్టర్ సార్ పడిపోయింది. పడుకోబెట్టి కొన్ని టెస్టులు చేయాలి, స్కానింగ్ చేయాలి. సరే డాక్టర్ తీసుకు. ఈ బాబుని మీరు పల్లెటూరు వాతావరణం తీసుకురండి, అదే మంచి సొల్యూషన్. అక్కడ తీసుకెళ్తే అతను నార్మల్ అయిపోతారు. ఓకే, ఎక్కువగా ప్రకృతి తీసుకెళ్తే అతను నార్మల్ అయిపోతాడు. గడ్డి మీద నడవడం అనేది ఉండాలి. ప్రకృతితో కాంటాక్ట్ అయ్యి ఉంటే చాలా మంచిది. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ధ్యానం అనేది ఎక్కువగా చేస్తే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. కంటిన్యూషన్గా మీరు ధ్యానం చేస్తూ ఉండండి. ఇప్పుడు చూసారు కదా, చిన్నప్పుడు మనకి ఏదైతే విత్తనాలు నాటుతారో, అంటే ఒకళ్ళు వచ్చేసరికి ఏం చేశారు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మొక్కల్ని చక్కగా పెంచుతూ అలాగే వాటిని సేవ్ చేస్తూ అలాగే ప్రకృతిని చక్కగా కాపాడుతూ దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ సోహన్ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు. అలాగే ఇంకొకటైనటువంటి కాంతు స్టూడెంట్గా ఉన్నప్పుడు చక్కగా ఆడుకుంటూ చక్కగా కొలంలో ఈత కొడుతూ అంతా బాగానే ఉంది. పెద్దయిన తర్వాత మనీకి ఇంపార్టెన్స్ ఇస్తూ, మనీ లేకపోతే నా జీవితం లేదు అని చెప్పని తను డబ్బుకే సంపాదనతో ఫుడ్ కూడా టైంకి తినకుండా ఈ పొల్యూషన్ యొక్క వాతావరణాన్ని అటువంటిది క్రియేట్ చేస్తూ మొక్కల్ని నరికేసి తన ఫ్యాక్టరీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏం చేశాడు, తను లాస్ట్కి తన హెల్త్ని తను కోల్పోయాడు. దీనికి సొల్యూషన్ ఏంటండి, మొక్కల్ని పెంచాలి, అలాగే వాటిని సేవ్ చేస్తూ మన యొక్క పర్యావరణాన్ని మన నుంచి ఆ యొక్క మార్పు అనేది స్టార్ట్ చేసుకోవాలి.